హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం, వెల్కమ్ టు డిటెక్టివ్స్. లాస్ట్ వీడియోలో డేటా స్ట్రక్చర్ లో ట్రీ ట్రావెల్సల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ట్రీ ట్రావెల్స్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ ఒక లాంగ్ ట్రీ చేసి వాటికి ఇన్ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అప్లై చేసి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్, కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లాస్ట్ వీడియోలో ట్రావెర్సింగ్ అంటే ఏంటి, ట్రావెర్సింగ్ లో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ చూసినాం. ఈ వీడియోలో వచ్చేసి ఒక లాంగ్ ట్రీ తీసుకొని ఈ ట్రీకి ఇన్ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అప్లై చేస్తే ఏ విధంగా ఉంటుంది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి. మీకు ఎగ్జామినేషన్ లో ట్రీ ఏ విధంగా ఇచ్చినా సరే మీరైతే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఫస్ట్ ప్రీ ఆర్డర్ చూద్దాం. ప్రీ ఆర్డర్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఫార్ములా. ఫస్ట్ ఏంటి, రూట్ ఉంటుంది, తర్వాత లెఫ్ట్ చైల్డ్, తర్వాత రైట్ చైల్డ్. దీనికి షార్ట్ కట్ ఫార్ములా వచ్చేసి మీరు ఇక్కడ ఎన్ఎల్ఆర్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఎన్ అంటే నోడు, రూట్ నోడు, నోడు లెఫ్ట్ రైట్, క్లియర్. ఒకసారి మనం చూద్దాం. మరి ఇక్కడ ట్రావెర్సింగ్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి మనము అంటే ఆల్వేస్ రూట్ ఎలిమెంట్ నుండి స్టార్ట్ చేయాలి. మరి ఇక్కడ రూట్ ఎలిమెంట్ అంటే ఇది ఏ, రూట్ ఎలిమెంట్ దగ్గర ఎన్ ఎల్ ఆర్ ఫార్ములా అప్లై చేయాలి. ఎన్ అంటే నోడు, ఎల్ అంటే ఏమో లెఫ్ట్ సబ్ ట్రీ, ఆర్ అంటే ఏమో రైట్ సబ్ ట్రీ. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్ అంటే ఫస్ట్ అయితే ఏ, ఏ అంటే రూట్ ఎలిమెంట్, రూట్ ఎలిమెంట్ విసిటెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి, అంటే ఇక్కడ నుండి లెఫ్ట్కి వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ ఎల్ఆర్, మళ్ళీ ఎన్ అంటే బి, బిని రాసుకుంటాము. బి అయిపోయింది, ఎల్ ఎల్ అంటే దీనికి లెఫ్ట్, ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎన్ ఎల్ఆర్, ఇక్కడ చూడండి ఇటు నుండి ఇటు వచ్చింది. మళ్ళీ సేమ్ ఎన్, ఎన్ అంటే డి, ఎల్ ఉందా అంటే లేదు, రైట్ ఉందా అంటే లేదు, లేదు కాబట్టి ఇది మొత్తం దేనికి లెఫ్ట్, బీకి లెఫ్ట్, సో బ్యాక్ వెళ్తుంది. సో ఎల్ కంప్లీటెడ్. ఇప్పుడు ఆర్, దీనికి ఆర్ ఉందా, ఉంది, ఉంది కాబట్టి ఇటు నుండి రైట్ సైడ్కి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఎల్ఆర్. సో ప్రతి నోడ్ దగ్గర ఆ ఎన్ఎల్ఆర్ ఫార్ములాని అప్లై చేసుకుంటూ పోతే మీకు ఈజీగా వచ్చేస్తుంది, క్లియర్. మళ్ళీ ఇక్కడ ఎన్ అంటే ఈ, ఈ రాసేసుకోవాలి, ఈ అయిపోయింది. మళ్ళీ దీనికి లెఫ్ట్ ఉందా అంటే ఉంది, లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్కి రావాలి. మళ్ళీ ఇక్కడ ఎన్ఎల్ఆర్ అప్లై చేయాలి. ఎన్ అంటే హెచ్, హెచ్ రాసేసుకుంటాము. ఇంక ఎల్ ఉందా అంటే లేదు, రైట్ ఉందా అంటే లేదు, లేదు కాబట్టి బ్యాక్ వెళ్తాము. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇది మొత్తము ఈకి లెఫ్ట్, సో లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈకి రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇటు నుండి ఇటు వస్తుంది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎన్ఎల్ఆర్, ఎన్ అంటే ఇప్పుడు ఐ, ఎల్ ఉందా లేదు, రైట్ ఉందా లేదు, సో బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇది మొత్తం దేనికి రైట్ అంటే ఈకి రైట్. సో ఈ సబ్ట్రీ అంతా కంప్లీటెడ్. ఇది మొత్తం దేనికి రైట్, బీకి రైట్. సో ఇటు నుండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్ లెఫ్ట్ సబ్ట్రీ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ లెఫ్ట్ సబ్ట్రీ ఏ నోడ్ది. సో ఏ నోడ్ అయిపోయింది, ఏకి లెఫ్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏకి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ఎల్ఆర్, ఎన్ అంటే సి, సి రాసుకుంటాము. ఓకే, సో లెఫ్ట్ అంటే మళ్ళీ దీనికి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఎల్ఆర్, ఎన్ అంటే ఇక్కడ ఏంటి, ఎఫ్, ఎఫ్ రాసేసుకోవాలి. దీనికి ఎల్ ఉందా లేదు, రైట్ ఉందా లేదు, లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్, బ్యాక్ వచ్చేస్తే ఎల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో దీనికి ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ఎల్ఆర్, ఎన్ అంటే ఎంత, జి, ఎల్ ఉందా, ఎస్ ఉంది, ఉంది కాబట్టి లెఫ్ట్కి వచ్చేస్తాం. ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఎన్ఎల్ఆర్, ఎన్ అంటే ఇప్పుడు జే, జే రాసేసుకోండి. సో ఎన్ అయిపోయింది, ఎల్, దీనికి లేదు, రైట్ ఉంది, సో రైట్ ఉంది కాబట్టి రైట్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ఎల్ఆర్. సో ప్రతి నోడ్ దగ్గర ఆ ఫార్ములాని అప్లై చేసుకుంటూ పోతే మనకి వచ్చేస్తుంది. సో ఎన్ అంటే ఇప్పుడు ఏంటి, కే, కే రాసేస్తాను. దీనికి ఎల్లుందా లేదు, రైట్ ఉందా లేదు, లేదు కాబట్టి ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. దేనికి రైట్ అంటే జేకి రైట్. సో జేకి నోడ్ అయిపోయింది, లెఫ్ట్ లేదు, రైట్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇది మొత్తం ఎవరికి లెఫ్ట్ అంటే జీకి లెఫ్ట్. సో జీ నోడ్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది. దీనికి రైట్ ఉందా లేదు, లేదంటే ఇది కంప్లీట్ అయిపోయినట్టే. ఇది మొత్తము దేనికి రైట్, సీకి రైట్. సో రీకి రైట్ కంప్లీటెడ్. సో రైట్ సబ్ ట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇటువంటి బ్యాక్వర్డ్ డైరెక్షన్ వస్తూ ఉంటుంది ఇక. ఓకే, సో ఇటువంటి ఫైనల్గా నోడ్ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు నోడ్ దగ్గర రైట్ కూడా కంప్లీటెడ్. అంటే మనకు వచ్చే ప్రీ ఆర్డర్ ట్రావెల్స్ ఇది అన్నమాట. సో ఈ విధంగా మనకు ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్ అనేది ఉంటుంది. అదే ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్ అయితే ఏమవుతుంది చూడండి. ఫార్ములా ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రూట్, తర్వాత రైట్ సబ్ ట్రీ. అంటే దీనికి ఫార్ములా ఒకవేళ రాసుకోవాలంటే ఎల్ ఎన్ ఆర్, లేదంటే ఎల్ఆర్ఆర్ కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి ఇన్ ఆర్డర్ని అప్లై చేద్దాం. ఇప్పుడు ఇన్ ఆర్డర్ అప్లై చేద్దాం. ఇన్ ఆర్డర్ అయినా ప్రీ ఆర్డర్ అయినా పోస్ట్ ఆర్డర్ అయినా రూట్ నోడ్ నుండే స్టార్ట్ చేయాలి. రూట్ నోడ్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఎల్
ఎన్ఆర్. సో ఇన్ ఆర్డర్ ఫామ్లో ఏంటి మనకు లెఫ్ట్ చైల్డ్ రూట్ ఎలిమెంట్ తర్వాత రైట్ చైల్డ్. సో ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ ఇంకేది అంటే బి, బి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎల్ఎన్ఆర్ అప్లై చేయాలి. మళ్ళీ దీనికి లెఫ్ట్ డి, డి దగ్గర కూడా ఎల్ఎన్ఆర్ అప్లై చేయాలి. డికి లెఫ్ట్ ఉందా? లేదు. లేదు కాబట్టి ఎల్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఎన్ అంటే డి, సో డిని అయితే రాసేద్దాం. నెక్స్ట్ డి కంప్లీట్ అయిపోయింది. తర్వాత రైట్ చైల్డ్ ఉందా? లేదు. లేదంటే ఇంకా అయిపోయినట్టే. సో ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేస్తాం. ఇది మొత్తం దేనికి లెఫ్ట్ అంటే బీకి లెఫ్ట్. సో బీకి లెఫ్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ నోడ్ అంటేనేమో బి, బి రాసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుండి రైట్కి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇటు నుండి మనకు రైట్కి వచ్చింది. రైట్ దగ్గర ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎల్ఎన్ఆర్ అప్లై చేయాలి. ఎల్ అంటే దీనికి లెఫ్ట్ సైడ్. ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్ఎన్ఆర్ అప్లై చేయాలి. జస్ట్ ఫార్ములాను పట్టుకొని వెళ్ళిపోవడమే. ఓకే, లెఫ్ట్ ఉందా అంటే లేదు. లేదు కాబట్టి ఎల్ అయిపోయినట్టే. ఎన్ అంటే హెచ్, హెచ్ రాసిద్దాము. తర్వాత ఆర్, ఆర్ దీనికి లేదు. లేదు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేస్తాం. ఇది మొత్తం దేనికి లెఫ్ట్? ఈకి లెఫ్ట్. సో ఈకి లెఫ్ట్ అయిపోయింది. ఎన్ అంటేనేమో ఈ, ఈని రాసేయండి. తర్వాత రైట్, ఇక్కడ నుండి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎల్ఎన్ఆర్. ఎల్ లేదు, ఎన్ అంటేనేమో ఐ, ఆర్ కూడా లేదు. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తము దేనికి రైట్? ఈకి రైట్. సో ఈ కంప్లీటెడ్. మొత్తానికి ఈ రైట్ సబ్ట్రీ అనేది అయిపోయింది. ఈ రైట్ సబ్ట్రీ దేనికోసము అంటే బి దానికోసం. సో బ్యాక్. సో బీకి రైట్ కూడా కంప్లీటెడ్. ఇప్పుడు ఈ లెఫ్ట్ సబ్ట్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం దేనికి లెఫ్ట్? ఏకి లెఫ్ట్. సో ఏకి లెఫ్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎన్, ఎన్ అంటే ఏ, ఏ రాసిద్దాం. ఎన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుండి రైట్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్ఎన్ఆర్. ఎల్ అంటే దీనికి లెఫ్ట్, లెఫ్ట్ అంటే ఇటు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్ఎన్ఆర్. ఎల్ ఉంది, దీనికి ఉందా? లేదు. ఎన్ అంటేనేమో నోడ్ ఎఫ్. తర్వాత ఆర్ లేదు. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్యాక్, బ్యాక్ వచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎన్ అంటేనేమో సి, సి రాసేయండి. తర్వాత ఆర్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎల్ఎన్ఆర్. ఎల్ అంటే ఇక్కడ, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్ఎన్ఆర్. దీనికి లెఫ్ట్ ఉందా? లేదు. ఎన్ అంటేనేమో జే, జే రాసేయండి. రైట్ ఉందా అంటే ఎస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎల్ఎన్ఆర్. ఎల్ ఉందా దీనికి? లేదు. ఎన్ అంటేనేమో కే, నోడు. తర్వాత రైట్ లేదు. నెక్స్ట్ రైట్ లేదు. లేదు కాబట్టి మొత్తానికి బ్యాక్ వచ్చేస్తాము. సో ఇది మొత్తం దేనికి రైట్? జేకి రైట్. సో జేకి లెఫ్ట్ కంప్లీటెడ్, జేకి లెఫ్ట్ కంప్లీటెడ్, నోడ్ కంప్లీటెడ్, రైట్ కంప్లీటెడ్. ఇది మొత్తం దేనికి లెఫ్ట్? జీకి లెఫ్ట్. సో జీకి లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్, ఎన్ అంటే జీ, నోడు. తర్వాత దీనికి రైట్ లేదు. లేదంటే ఇది అయిపోయినట్టే. ఇది మొత్తం దేనికి రైట్? సీకి రైట్. సో సీకి రైట్ అయిపోయింది. సి దగ్గర ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది, నోడ్ అయిపోయింది, రైట్ అయిపోయింది. ఇది మొత్తం దేనికి రైట్ అంటే ఏకి రైట్. సో ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేస్తాం. అయిపోయింది. ఈ విధంగా ఇనార్డర్ ట్రావర్సల్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. క్లియర్? సో ఇనార్డర్ అంటే ఏం లేదు, లెఫ్ట్ చైల్డ్ రూట్ ఎలిమెంట్ రైట్ చైల్డ్. ఈజీగా మీరు ఆ ఫార్ములాను రాసుకుంటూ పోతే మీరు ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. నేనైతే దీన్ని రిమూవ్ చేస్తాను కొంచెము. ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ చూద్దాం. మరి పోస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్, తర్వాత రైట్ చైల్డ్, తర్వాత రూట్ నోడ్. ఓకే, సో ఇక్కడ నుండి చూడండి. ఇప్పుడు లెఫ్ట్ చైల్డ్కి వెళ్ళాలి. లెఫ్ట్, రైట్, నోడ్ అంటే ఫస్ట్ లెఫ్ట్ సబ్ట్రీ కంప్లీట్ చేయాలి, తర్వాత రైట్ సబ్ట్రీ కంప్లీట్ చేయాలి, తర్వాత రూట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ కూడా మళ్ళీ ఎల్ఆర్ఎన్. దీనికి కూడా లెఫ్ట్ కంప్లీట్ చేయాలి, రైట్ కంప్లీట్ చేయాలి, తర్వాత రూట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి. సో మళ్ళీ దీనికి లెఫ్ట్ దగ్గరికి వచ్చేసిన ఇక్కడ కూడా ఎల్ఆర్ఎన్. ఓకే, సో దీనికి లెఫ్ట్ ఉందా? లేదు. రైట్ ఉందా? లేదు. అంటే లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంది? నోడ్. నోడ్ అంటే ఇది డి. సో ఫస్ట్ డిని విసిట్ చేస్తాం. సో ఇది మొత్తం దేనికి లెఫ్ట్? బీకి లెఫ్ట్. సో బీకి లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వెళ్తాం. ఓకే, సో బీ దగ్గర లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బీ దగ్గర నుంచి రైట్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎల్ఆర్ఎన్. సో దీనికి లెఫ్ట్ ఉందా? ఉంది కాబట్టి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ కంప్లీట్ అయినాక రైట్కి వెళ్ళాలి, రైట్ కంప్లీట్ అయినాక నోడ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు హెచ్ దగ్గరకు వచ్చినాక మళ్ళీ ఎల్ఆర్ఎన్. దీనికి లెఫ్ట్ ఉందా? లేదు. రైట్ ఉందా? లేదు. ఎన్ ఉందా? ఎన్ అంటే నోడ్, హెచ్ ఉంది. సో అది రాసేస్తాం. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్యాక్. సో ఇది లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి రైట్ ఉంది. ఇప్పుడు సో రైట్ ఉంది కాబట్టి ఈ నుండి రైట్కి వెళ్తాం. ఇక్కడ కూడా ఎల్ఆర్ఎన్ అప్లై చేయండి. ఎల్ ఉందా? లేదు. రైట్ ఉందా? లేదు. ఎన్ అంటేనేమో ఐ రాసేస్తాము. సో ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఈకి లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? నోడ్. నోడ్ అంటే ఈ, ఈ రాసేస్తాం. ఇది మొత్తము దేనికి రైట్? బీకి రైట్. సో బీకి లెఫ్ట్ ఆల్రెడీ కంప్లీటెడ్, రైట్ కూడా కంప్లీటెడ్. సో ఫైనల్లీ బి, నోడు. ఇప్పుడు ఈ ట్రీ మొత్తము లెఫ్ట్ సబ్ట్రీ దేనికి? ఏ అనే నోడ్కి. సో ఏ అనే నోడ్కి లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనము? దానికి రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ అంటే ఇటు సైడ్ వస్తుంది.
సో ఇక్కడ కూడా ఎల్ఆర్ఎన్. సో సికి లెఫ్ట్కి వెళ్ళాలి ఫస్ట్, రైట్కి వెళ్ళాలి, తర్వాత నోడ్ దగ్గరికి రావాలి. సో ఇక్కడ నుండి లెఫ్ట్కి వచ్చినాము, ఈడ కూడా ఎల్ఆర్ఎన్. ఇంకా లెఫ్ట్ ఉందా లేదు, రైట్ ఉందా లేదు, ఎన్ అంటేనేమో ఎఫ్ రాసేస్తాను. సో ఇంకేం లేదు కాబట్టి బ్యాక్. సో లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీని నుంచి రైట్కి వెళ్తాం, ఎందుకంటే ఎల్ అయిపోయింది, రైట్కి వెళ్ళాలి ఇప్పుడు. సో రైట్కి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఎల్ఆర్ఎన్. దీనికి లెఫ్ట్ ఉందా, ఉంది, సో లెఫ్ట్కి వచ్చేసినాం. ఇక్కడ కూడా ఎల్ఆర్ఎన్. ఎల్ ఉందా లేదు, రైట్ ఉందా, ఉంది, ఉంది కాబట్టి రైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ కూడా ఎల్ఆర్ఎన్, లెఫ్ట్ లేదు, రైట్ లేదు, ఎన్ అంటే కే, కే రాసిస్తాను. సో ఇంకేమైనా ఉందా, ఏం లేదు. సో ఇది మొత్తం దేనికి రైట్, జేకి రైట్. సో జేకి లెఫ్ట్ లేదు, రైట్ అయిపోయింది, ఎన్ అంటే జే, జే రాసిస్తాను. సో ఇప్పుడు ఇది మొత్తం దేనికి లెఫ్ట్, జేకి లెఫ్ట్. సో జేకి లెఫ్ట్ అయిపోయింది కాబట్టి రైట్కి వెళ్ళాలి, రైట్ లేదు, లేదు కాబట్టి అయిపోయినట్టే. సో ఎన్ అంటేనేమో జీ, జీ రాసేయండి. ఇది మొత్తం దేనికి రైట్, అంటే సీకి రైట్. సో సీకి లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, ఇక ఫైనల్లీ ఎన్ అంటే సి, సి రాసేస్తాం. ఇది మొత్తం దేనికి రైట్ అంటే ఏకి రైట్. సో బ్యాక్. సో ఏకి లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది, రైట్ కంప్లీట్ అయిపోయింది, ఫైనల్లీ నోడ్. నోడ్ అంటే ఏ, ఇంతే. మీకు ఏ ట్రీ ఇచ్చినా సరే ఎగ్జామినేషన్లో, ఎంత క్రిటికల్ ట్రీ ఇచ్చినా సరే, మీరు ఈజీగా ఈ ఫార్ములాస్ పెట్టుకొని ఆ ట్రావెర్సల్ టెక్నిక్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఒక షార్ట్కట్ మెథడ్ కూడా ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో ఆ షార్ట్కట్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ డయాగ్రామ్ వేసేసుకొని, ఇందాక నేను చెప్పిన విధంగా ఈ ఆరో మార్క్స్ కూడా ప్రతిదానికి పెట్టేసుకొని ఒక డయాగ్రామ్ వేసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అటువంటి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.